అంతరిక్షం అంటేనే రహస్యం. అందులో ఒక ప్రశ్నకు జవాబు వెతుకుతూ పోతే కొత్త కొత్త ఆన్సర్స్ దొరుకుతూనే ఉంటాయి, కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. స్పేస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు కావాలి. వాటిలో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటిని వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అదేవిధంగా ఆ అద్భుతాన్ని చూడాలనే కుతూహలం కూడా వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో ఎక్కువగా వినిపించే విషయం ఏంటంటే, మన భూమి నుండి సుమారు 650 లైట్ ఇయర్స్ దూరంలో ఓరియన్ అనే నక్షత్ర మండలంలో ఉన్న అతిపెద్ద నక్షత్రమైన బ్యాటల్ జ్యూస్ విస్ఫోటనమయ్యి సూపర్ నోవాగా చేంజ్ అవుతుందని చాలామంది సైంటిస్టులు భావిస్తున్నారు. ఇందులో యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ వాళ్ళు ఆ నక్షత్రం కాంతిని, ఇప్పుడు ఆ నక్షత్రం స్థితిని ఊహించి చెప్పింది మాత్రమే. ఇప్పుడు మీకు ఒక అనుమానం వచ్చి ఉంటుంది, ఎక్కడో 650 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రం విస్ఫోటనం అయితే మనకేంటి ప్రయోజనం, అది మనకు ఎలా తెలుస్తుందని. ఈ నక్షత్రం మనం రాత్రిపూట చూసే నక్షత్రాల్లోనే ఉంది. ఒకవేళ ఈ నక్షత్రం స్ఫోటమై సూపర్ నోవాగా చేంజ్ అయితే మన సూర్యుడిలాగా ఆకాశంలో కనిపిస్తుంది. దీని నుండి మీకు అర్థమై ఉంటుంది అది ఎంత అమేజింగ్గా ఉంటుందో అని. కానీ ఆ నక్షత్రం ఎప్పుడు స్ఫోటమవుతుందని ఇప్పటి వరకు కనిపెట్టడానికి సాధ్యం కాలేదు. ఒక నక్షత్రం సూపర్ నోవాగా చేంజ్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆ నక్షత్రంలో ఉన్న హైడ్రోజన్, అంటే దానిలో ఉన్న ఫ్యూయల్ ఖర్చైన తర్వాత, అలాగే ఆ నక్షత్రం చుట్టూ ఉన్న స్పేస్ గ్రావిటీ ఆ నక్షత్రంపై ఎక్కువ ప్రెజర్ని తెచ్చినప్పుడు అది స్ఫోటమై సూపర్ నోవాగా చేంజ్ అవుతుంది. ఒకవేళ ఈ నక్షత్రం సూపర్ నోవాగా చేంజ్ అయితే దాని నుండి మనకు ఏ తొందర కలగదు. కానీ దానికి బదులు ఒక అద్భుతాన్ని మనం చూడవచ్చు. కానీ ఇది ఎంత పవర్ఫుల్లో తెలుసా? మన సూర్యుడు 100 కోట్లలో ఎంత శక్తిని విడుదల చేస్తాడో అంతే శక్తిని ఇది స్ఫోటమై విడుదల చేస్తుంది. కానీ ఈ శక్తి ఎక్కువ సమయం అలానే ఉండదు. మన భూమి నుండి సూర్యుడు చంద్రుడు ఒకే ఆకారంలో కనిపిస్తారు, కానీ ఇది నిజం కాదు. సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడంటే సుమారు 500,000 చంద్రుల్ని వేస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటాడు. సూర్యుడిలో మన భూమి లాంటి గ్రహాల్ని 130,000 గ్రహాల్ని పెట్టవచ్చు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు. ఇలాంటి సూర్యుడేమైనా ఉన్నట్టుండి సూపర్ నోవాగా చేంజ్ అయితే కేవలం నిమిషాల్లో మొత్తం సోలార్ సిస్టమ్ నాశనమైపోతుంది. అంతరిక్షంలో ఉన్న ఏ వస్తువైనా బ్లాక్ హోల్ లాగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక నిర్దిష్టమైన రేడియస్లో దాని మొత్తం మాస్ని కంప్రెస్ చేసినప్పుడు దాని ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్కి చేరుకుంటుంది. దీన్నే స్క్వార్జ్ చైల్డ్ రేడియస్ అని పిలుస్తారు. ఒకవేళ మన సూర్యుడు బ్లాక్ హోల్లా చేంజ్ అవ్వాలంటే సూర్యుడిలో ఉన్న మొత్తం ద్రవ్యరాశిని కేవలం 3 కిలోమీటర్ల రేడియస్లో ఉంచాలి. అంటే సూర్యుడు 3 కిలోమీటర్ల చిన్నగా మారిపోవాలి. అప్పుడు సూర్యుడి ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్కి చేరుకుంటుంది. అప్పుడు సూర్యుడు బ్లాక్ హోల్లా చేంజ్ అవుతాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన భూమి బ్లాక్ హోల్లా మారాలంటే 9 mm సైజులో పట్టేంత కంప్రెస్ చేయాలి. ఈ కారణాల వల్ల సామాన్యంగా అంత సులభంగా బ్లాక్ హోల్ క్రియేట్ కాదు. ఒకవేళ సూర్యుడు బ్లాక్ హోల్లా మారితే కేవలం నిమిషాల్లో సోలార్ సిస్టమ్ మొత్తాన్ని లాగేసుకుంటాడు. మనం ఫస్ట్ తెలుసుకున్న విధంగా సూర్యుడి లాంటి పెద్ద నక్షత్రాలు విస్ఫోటనం అయ్యేటప్పుడు సూపర్ నోవాగా మారతాయి. కానీ గడిచిన 50 సంవత్సరాల్లో భూమికి దగ్గరలో జరిగిన సూపర్ నోవా SN 1987A, ఇది 1987లో జరిగింది. ఈ సూపర్ నోవా భూమికి 168,000 లైట్ ఇయర్స్ దూరంలో జరిగింది. అదేవిధంగా 1604లో కెప్లర్ సూపర్ నోవా భూమికి 20,000 లైట్ ఇయర్స్ దూరంలో జరిగింది. దీని విశేషం ఏంటంటే ఈ సూపర్ నోవాని భూమిపై ఉన్న అందరూ చూశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి సూపర్ నోవాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి 100,000,000,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. అంత దూరాన్ని మన టెలిస్కోప్ నుండి చూడడం చాలా కష్టం. మన సోలార్ సిస్టమ్ మిల్కీవే అనే పెద్ద నక్షత్ర మండలంలో ఉంది. ఈ మిల్కీవే గెలాక్సీలో సుమారు 20 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ మిల్కీవే గెలాక్సీ సుమారు 105,000 లైట్ ఇయర్స్ పెద్దది.
మనం రాత్రిపూట చూసే అన్ని నక్షత్రాలు మన గెలాక్సీలోనే ఉన్నాయి. వీటిలో అత్యంత పెద్ద నక్షత్రం వివై క్యాని మెజరిస్. ఇది మన సూర్యుడి కన్నా 270,000 రెట్లు పెద్దది. మన భూమి సూర్యుని చుట్టూ తిరిగే విధంగా మన సోలార్ సిస్టమ్ కూడా గెలాక్సీ మధ్య భాగంలో ఉన్న గెలాక్టిక్ సెంటర్ చుట్టూ తిరుగుతోంది. సోలార్ సిస్టమ్ గెలాక్టిక్ సెంటర్ చుట్టూ సెకండ్కు 230 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇంత వేగంగా తిరిగిన మన గెలాక్సీ ఒక చుట్టూ తిరగడానికి మన సోలార్ సిస్టమ్కి సుమారు 24 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా సోలార్ సిస్టమ్కి మరియు గెలాక్టిక్ సెంటర్కి 30,000 లైట్ ఇయర్స్ దూరం ఉంది. అదేవిధంగా మిల్కీవే గెలాక్సీ కూడా 530 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో చెలుస్తోంది. కానీ అది దేని చుట్టూ తిరుగుతోంది, అది ఎందుకు తిరుగుతోంది అనేది ఎవరికీ తెలియదు. కానీ మన గెలాక్సీ కూడా ఏదో ఒక ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ శూన్యంగా ఉంటే అది మిస్టీరియస్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.